ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆరోగ్య శాఖ మంత్రులు అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రులైన హరీశ్వరరావు గారు నిన్న ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో ఇక్కడ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య పరిరక్షణకు గాను మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కేటాయించిన నిధులను తమ ప్రభుత్వమే ఇచ్చింది తమ ప్రభుత్వమే కేటాయించిందనే పద్ధతిలో ఏదైతే మాట్లాడి ప్రజలను తప్పుదారి పట్టాలని ప్రయత్నం చేస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినవి కూడా శంకుస్థాపనలు కనబడుతున్నాయి మనకు ఇవి టోటల్ గా 100కు 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ప్రారంభమైతున్న వర్క్ దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ NHM అంటే నేషనల్ హెల్త్ మిషన్ అంటే కరోనా యొక్క ఎఫెక్ట్ ను దృష్టిలో పెట్టుకొని మొదటి రెండో మూడో దేశాలలో కరోనా వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ దగ్గర మొదలుపెడితే పట్టణ ప్రాంతం వరకు కూడా మౌలిక సదుపాయాల యొక్క కల్పనలో కొంత నిర్లక్ష్యం గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల గానీ లేకుంటే అనుకున్న స్థాయిలో ప్రజల జనాభాకు అనుకూలంగా సరిపోయేంత లేకపోవటం వల్ల చాలా మానవ వనరులను మనం నష్టపోయినామని ఒక ఆలోచనతోటే ఒక ప్రత్యేకమైన మిషన్ను ఏర్పాటు చేసి ఇవాళ ఒక నర్సంపేట ఒక తెలంగాణ కాదు మొత్తం దేశం స్థాయిలోనే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అదేవిధంగా నూతన ఆసుపత్రుల కూడా నిర్మాణానికి నిధులు కేటాయించడం జరుగుతుంది ఆ క్రమంలోనే మనం చూస్తే 66 కోట్ల 34 లక్షల కేంద్ర ప్రభుత్వంతో ఈ నర్సంపేట నియోజకవర్గానికి ఈ జిల్లా స్థాయి ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించడం జరిగింది దాన్ని పక్కదారి పట్టించి హరీశ్వరరావు గారు రాష్ట్ర ప్రభుత్వం నిధులే అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎంత మోసము అంటే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి అని చెప్పి మిషన్ లో ఉన్న చట్టం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన 66 కోట్ల 34 లక్షలకు 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి జీవో రిలీజ్ చేశారు జీవోలో మాత్రం చూపించారు కానీ ఇక్కడ మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులే చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా అంటే ఒక జీవో అనేమో కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తారు మేము కూడా 40% నిధులు కేటాయించినామని చెప్పుకోవడానికి కానీ ఇక్కడ మాత్రం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధులతోటే అంటే ఈ విధమైన మోసం చేస్తుంది కనుక ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉంది రెండోది ఆయన మాట్లాడుతూ మనం ఒకసారి చూస్తే బీజేపీ ప్రచార పార్టీ టీఆర్ఎస్ ఏమో పనిచేసే పార్టీ అంట ఇప్పుడు అసలు పనిచేసే పార్టీ ఏంటిది ప్రచారం తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసపుచ్చే పార్టీ ఏంటిది అనేది ఈ శిలాఫలకాలు చూస్తేనే తెరుస్తున్నాయి కనుక ఇప్పటికైనా అయ్యా హరీశ్రావు గారు అబద్ధాలు మానేయండి వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకురండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారికి నర్సంపేట ప్రజల తరఫు నుండి కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.